ఏమిటి ఆలోచిస్తున్నావు? తను అమాయకంగా నాగరాజును నమ్మింది. నాగరాజు తన మనసులో అనుకున్నది సాధించి తీరుతాడా? అలా జరిగితే వాళ్ళ కుటుంబం అవమానాలు పాలవుతుంది. ఈ విషయాన్ని వెంటనే వాళ్ళ ఇంట్లో తెలియచేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా ఏదైనా తప్పు జరుగుతుంది. అర్చన, కమ్ ఆన్ నాగరాజ్, నాకు చాలా భయంగా ఉంది, రండి వెళ్ళిపోదాం. వెనక్కి వెళ్తానక, ఇంత దూరం వచ్చింది. ఇంకొంచెం దూరం వెళ్తే సూపర్ లొకేషన్ ఉంది. మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైపోయింది. దయచేసి నన్ను వదిలేయండి, నాకు భయంగా ఉంది. ప్లీజ్, ఊరికే కథలు చెప్పకే, పోవే. వద్దు నాగరాజ్, ఎంతకాలం మంచి వాళ్ళ నటించి నన్ను మోసం చేసావు కదా, నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదు. నాకిప్పుడే నీ నిజ స్వరూపం ఏమిటో తెలిసింది. నీ మాటలతో నన్ను వల్ల వేసుకున్నావు నాగరాజ్. నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదు కదా, చెప్పు నాగరాజ్. నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పటం, మీ ఇంట్లో అందరినీ నేను మంచివాణ్ణని నమ్మించడం, అంత నా మాస్టర్ ప్లాన్. ఇదే దాని ఆఖరి సన్నివేశం. ఈ సన్నివేశం కోసం ఎన్ని సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నానో నీకు తెలుసా? ఇవాళ నిన్ను రేప్ చేయబోతున్నా. నువ్వు వెళ్ళి మీ నాన్నతో చెప్పుకొని బోరున ఏడు. వద్దు నాగరాజ్, నన్నేం చేయకు ప్లీజ్. ఆగవే, నో నో, నీకు దండం పెడతాను. తప్పించుకోలే, వదిలే నాగరాజ్, నిన్ను వదలే. ఈ కళ నిజంగా జరిగితే అయ్యో, అచ్చని జీవితమే కాకుండా ఆ కుటుంబ పరిస్థితి కూడా తలుచుకుంటేనే భయంగా ఉంది. అలా ఏమీ జరగకూడదు, జరగకుండా అడ్డుకోవాలి. ఇంకా అన్నయ్య కూడా రాలేదు, ఎందుకైనా మంచిది. అర్చనంటికి ఫోన్ చేద్దాం. ఏమిటిది ఫోన్ ఎంగేజ్గా ఉంది, కంపెనీ సౌట్ ఆఫ్ అట్రా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. నమస్కారం సార్, నేను నాగరాజుని. నమస్తే, చెప్పండి.
అరుడు గారు మాట్లాడుతున్నారు. ఒక చిన్న విషయం, ఈరోజు మహాశివరాత్రి కంటే మంచి రోజు. మీరు మీ కుటుంబంలోని వాళ్ళందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండటం కోసం గణపతి హోమం, సహస్రనామార్చన ఏర్పాటు చేశాను. అది మన ఈశ్వరాలయంలోనే. ఆ పూజకి మీరందరూ వస్తే బాగుంటుంది. మీరేమంటారు? దేవుడి కార్యంగా బాబు, నేననేది ఉంది. కాకపోతే పిల్లలిద్దరూ ఇంట్లో లేరు, బయటకెళ్ళారు. దాందే ఉందండి, ఇది చిన్న పూజగా. మీరు అత్తయ్య గారు అర్చన వస్తే సరిపోతుంది. మీరు దేవుణ్ణి వేడుకుంటే మీ కుటుంబానికి మేలు జరుగుతుంది. అది మీరు అత్తగారు కలిసి వస్తే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఏమంటారు? ఇందులో అనేది ఉంది, దైవకార్యమే కదా, వెంటనే బయలుదేరొస్తాం. ఉంటాను బాబు. ఏమంటున్నారండి? భాగ్యం, మన కోసం అల్లుడు గారు ఈశ్వరాలయంలో గణపతి హోమం, నవగ్రహ హోమం ఏర్పాటు చేయించారట, బయలుదేరి రమ్మన్నారు. అయితే బయలుదేరదామండి. ఈ పిల్లలు బయటికి వెళ్లారు, వచ్చిన తర్వాత చెప్పి వెళ్తే బాగుంటుంది. పక్కింట్లో చెప్పి వెళ్దాంలే, ముందు అర్చన్ని రెడీ అవ్వమని చెప్పు. అల్లుడు గారు ఎదురు చూస్తుంటారు. మన అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలండి, తనకి ఎంతో మంచి మొగుడు దొరికాడు. అర్చనా, అమ్మా అర్చనా. హలో, నేను నాగరాజన్ మాట్లాడుతున్నాను. నమస్కారం జైలర్ గారు. సార్, ఒక్కరోజు ఓపిక పట్టండి. ఈరోజు నేను అనుకున్న కార్యం పూర్తి కాబోతుంది. ఇప్పుడే హోటల్ బిల్ సెటిల్ చేసి రూమ్ ఖాళీ చేసి నేను బయలుదేరుతున్నాను. ఇన్నేళ్ల నా నిరీక్షణ ఇంకాసేపట్లో నెరవేరబోతోంది. అలాగే నా ఫ్యూచర్ ప్లాన్ కూడా సిద్ధం చేశాను. అందువల్ల ఈ కార్యం పూర్తవగానే వెంటనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. రా బాబు, ఏంటి విషయం? ఇంతసేపు ఆవిడ ఇంట్లోనే ఉంది, ఇప్పుడే అర్జెంటుగా బయలుదేరి ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాగా? సౌందర్య అక్కడికి వెళ్ళి చేరకముందే మూర్తిగారు ఇంటి గుడికి బయలుదేరుంటారు. వెరీ గుడ్. ఇదిగో ఈ డబ్బుతో ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేసుకో. ఏంటి, నువ్వు నాకెంతో సహాయం చేశావు, అది నేను ఎన్నటికీ మర్చిపోను. నా అదృష్టం కనుక బాగుంటే ఖచ్చితంగా మన ఇద్దరం మళ్ళీ కలుస్తాం. ఓకే, వెళ్ళు. అందరూ ఒక్కసారిగా ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ ఇది నాగరాజు పనేమో. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి అర్చనని నాగరాజు పాడు చేయబోతున్నాడని, వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడని చెప్తే ఖచ్చితంగా వాడి బారి నుంచి వీళ్ళ కుటుంబాన్ని కాపాడచ్చు. పోలీసులకు ఈ విషయం చెప్తే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న దీనికి ఏదైనా సాక్ష్యం ఉందా అని. ఇప్పుడు దీనికి ఏ సాక్ష్యం లేదు. అంతేకాదు, అందరి దృష్టిలో నాగరాజు ఎంతో మంచివాడు. అలాంటప్పుడు నేను పోలీసులకు చెప్పినా వాళ్ళు నమ్మరు. అదీగాక నాగరాజు అర్చనల పెళ్లి నాకు ఇష్టం లేనందువల్ల అన్యాయంగా అతని మీద అభాండం వేస్తున్నానని నాగరాజు అందరినీ నమ్మిస్తాడు. అర్చన కూడా అదే నమ్ముతుంది. అప్పుడు నా పరిస్థితి, మూర్తిగారి కుటుంబం దృష్టిలోనే చెడ్డదానవుతాను. పోలీసులను అపార్థం చేసుకుంటారు. ఇప్పుడేం చేయడం? ఎక్స్క్యూజ్ మీ, మూర్తిగారి ఇల్లు తాళం వేసింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా మీకు? ప్రేమ్ గారు ఉదయమే బయటికి వెళ్ళారు, మౌళి గారు ఇప్పుడే ఎక్కడికో బయటికి వెళ్ళారు. మూర్తి గారు, వారి భార్య నాగరాజు గారు ఏదో పూజ ఉంది రమ్మన్నారని చెప్పి ఇప్పుడే పోగొని క్రితమే బయలుదేరి వెళ్ళారు. అలాగా? అవునండి. సందేహం లేదు, ఇది నాగరాజు గారి ప్లానే.
వాళ్ళందరినీ ఎందుకు అక్కడికి తీసుకెళ్లాడో, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏదైనా తప్పు జరగకముంది. నమస్కారం సార్. నమస్కారాల తర్వాత నేను చెప్పింది జ్ఞాపకం ఉందిగా, నువ్వు తిన్నగా స్కూల్కి వెళ్ళి వాచ్మ్యాన్ని పని మనుషుల్ని అందరినీ పంపించేసాయి. నేను వచ్చేలోపు అక్కడ ఎవరో ఉండకూడదు, అర్థమైందా? మీరు దిగులు పడకండి సార్, వెంటనే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. సరే సరే, ఇదిగో ఈ డబ్బు తీసుకో, వెళ్ళి పని చూడు. బయలుదేరు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. మేము రావడం ఆలస్యమైందా బాబు? అదేం లేదు, రావాల్సిన టైంకే వచ్చారు. ఇక మీదటి పూజ మొదలవుతుంది. బాబు నాకు చాలా సంతోషంగా ఉంది, మీలాంటి మంచి అల్లుడు దొరికాడు. కల్లా కపటం లేకుండా గలగలా మాట్లాడతారు. మీకు ఆ దేవుడు ఎలాంటి లోటు రానివ్వడు సార్. నిజంగానే నా జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉండేది, కానీ ఒకే ఒక సందర్భం నా జీవితం తలకిందులు చేసింది. ఆ సంఘటన వల్ల నా జీవితమే పూర్తిగా మారిపోయింది. ఆ సంఘటన జరిగింది జూన్ నెల 10వ తారీఖు. నా జీవితంలో అదొక కాళరాత్రి. కారుమేఘాలు కమ్ముకున్నాయి. సారీ సార్, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, రండి వెళ్దాం. అయ్యా నమస్కారం. శాస్త్రి గారు, నేను చెప్పిన వారు వీరే, ఇక మనం పూజ ప్రారంభిద్దామా? అలాగే ప్రారంభిద్దాం.